హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసార్ అన్నారు, వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్. ఐబొమ్మ అంటే దీని గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. రిలీజ్ అయిన ఫస్ట్ రోజే సినిమాల్ని పైరేట్ చేసి రిలీజ్ చేస్తుంటారు. సో ఇవాళ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు, వార్నింగ్ ఇచ్చారు ఇండస్ట్రీకి, మీరు మా పైన ఫోకస్ చేస్తే మేము మీ పైన ఫోకస్ చేస్తాం, మీరు ఏం చేసుకున్నా మేము మాత్రం సినిమాలు రిలీజ్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏమైంది వీళ్ళిద్దరి మధ్య వారెంట్స్? యా, ఐబొమ్మ అనేది ఒక రకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మోటివే క్వాలిటీ అండ్ క్లారిటీ అని చెప్పుకున్నారు. కాకపోతే మీరు చెప్పిన దాంట్లో ఒక ఇది ఉంది, అదేంటంటే వాళ్ళు రిలీజ్ అయిన సినిమాలను పెట్టరు. వాళ్ళు పెట్టేది ఏంటంటే ఓటీటీలో రిలీజ్ అయినాక సేమ్ క్వాలిటీతో పెడతారు. అంటే మామూలుగా అది ఏం టెక్నాలజీ అంటే స్క్రీన్ క్యాప్చరింగ్ అంటారు, స్క్రీన్ని రికార్డ్ చేస్తుంది, స్క్రీన్ రికార్డింగ్. స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్లు ఉంటాయి మన ల్యాప్టాప్లో, లేకపోతే సిస్టంలో స్క్రీన్ మీద ఏది ప్లే అవుతూ ఉంటే దాన్ని బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ చేసేస్తుంది మొత్తం. అది మన క్వాలిటీ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. రికార్డింగ్ అంటే ప్లే ఏ క్వాలిటీతో అవుతుందో సేమ్ క్వాలిటీతో రికార్డ్ చేసేస్తుంది. రికార్డ్ చేసినాక దాన్ని మల్టిపుల్ ఫార్మేట్లో పెట్టేయచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఏమన్నా కావాలంటే. సో అది ఎవరైనా చేయొచ్చు అనమాట. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంటే చేసేయచ్చు. వీళ్ళు చేసే పని అదే అనమాట. ఐబొమ్మ వాళ్ళు చేసేది ఏంటంటే ఓటీటీలో వచ్చిన సినిమాల్ని సేమ్ క్వాలిటీతో వాళ్ళు పెడతారు. ఫస్ట్ తెలుగుతో స్టార్ట్ చేశారు, తమిళ తర్వాత తమిళ, కన్నడ, మలయాళం, ఇప్పటి వరకు ఈ నాలుగు భాషల్లో చేస్తున్నారు. అయితే ఈ దీనివల్ల థియేటర్ సినిమాలకి ఏమి ఇబ్బంది లేదు, ఓటీటీలో వచ్చినాక ఓటీటీ వాళ్ళకి ఇబ్బంది, ఓటీటీ వాళ్ళ ప్లాట్ఫామ్స్కి ఇబ్బంది. కాబట్టి ఓటీటీ వాళ్ళు ఈ సినిమా వాళ్ళకి ఇచ్చే, ప్రొడ్యూసర్లకి ఇచ్చే రికమెండేషన్లు వాళ్ళు కట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వ్యూయర్షిప్ను బట్టి చాలాసార్లు డబ్బులు ఇస్తుంటారు కాబట్టి. ఆ రకంగా ప్రొడ్యూసర్లకు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చే డబ్బులు కొంచెం కట్ అవుతుంది. బేసిక్గా ఇదన్నమాట ఐబొమ్మ అనేది. ఐబొమ్మలో ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది, క్లారిటీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, డౌన్లోడ్ కూడా చేసుకొని ఆఫ్లైన్లో కూడా చూసుకోవచ్చు. మామూలుగా ఓటీటీ ఏ లక్షణాలు ఉంటుందో అదే దీన్ని వీళ్ళు అప్లై చేశారు. వీళ్ళకి యాడ్ రెవెన్యూ ప్రధానంగా వస్తుందన్నమాట. సో ఇది ఓటీటీ ఐబొమ్మ అనే ఇది. ఐబొమ్మ ఏంటంటే విలేజ్ స్థాయిలో వెళ్ళిపోయింది. సో ఓటీటీ అన్ని సబ్స్క్రిప్షన్లు, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోవడం వల్ల అన్ని సబ్స్క్రిప్షన్లు ఏ ఫ్యామిలీ కూడా కట్టలేదు, ఏదో ఒకటో రెండో కడతారు. మిగతా వాటిలో వచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళు చూడలేరు. అందుకని ఐబొమ్మ లాంటి దాన్ని చేస్తున్నారు. నిజానికి ఈ పని ఐబొమ్మ ఒకటే చేయట్లేదు. మూవీ రూల్స్ ఉంది, తమిళ్ రాకర్స్ వాళ్ళు ఇప్పుడు తమిళ్ ఎంవీ అని పెట్టుకున్నారు, తర్వాత ఓల్డ్ ఫ్రీ ఫార్ యూ ఉంది, తర్వాత బాలీ ఫార్ యూ, ఫిల్మీ వ్యాపు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇలా వాళ్ళైతే ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా ఐబొమ్మలాగా కాదు. వాళ్ళు రిలీజ్ అవగానే విత్ ఇన్ అవర్స్, నిన్న 2-3 అవర్స్లోనే జవాన్ వచ్చేసింది. కెమెరా ప్రింట్ అంటారు దాన్ని, అంటే థియేటర్లో ప్లే అయ్యేటప్పుడు కెమెరాతో షూట్ చేసి పెట్టేస్తారన్నమాట. అది కెమెరా ప్రింట్ అంటే అర్లీ మార్నింగే వాళ్ళు కొన్ని థియేటర్లతో, ఎక్కడో థియేటర్లతో ఒప్పందం కుదుర్చుకొని థియేటర్ ఓనర్లతో ప్లాన్ చేసుకొని చేస్తారు. వాళ్ళు థియేటర్ వాళ్ళు ఇది లేకుండా చేయరు. దానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు, ఒక ఐడీ క్రియేట్ చేయడం ఇవన్నీ, కానీ అది అరికట్టలేకపోతున్నారు. అయితే ఓటీటీలు వచ్చినాక ఈ కెమెరా ప్రింట్లను చూడడం అనేది తగ్గిపోయింది. ఎందుకంటే త్వరలోనే 2 వారాలు లేకపోతే 1 మంత్ మ్యాక్సిమం వచ్చేస్తాయి ఓటీటీలో. ఓటీటీలో వస్తున్నప్పుడు ఈ కక్కుర్తిపడి క్వాలిటీ లేని సినిమా ఎందుకు చూడడం అని చాలామంది ఇప్పుడు చూడట్లేదు. ఈ కైండ్ ఆఫ్ పైరసీ అనేది తగ్గిపోయింది. అయితే ఓటీటీలో వచ్చిన సినిమాల్ని ఐబొమ్మలాగే మిగతా మిగతా ఈ పైరేటెడ్ సైట్లు కూడా సేమ్ క్వాలిటీని ఇందాక చెప్పిన మెథడ్లో స్క్రీన్ రికార్డింగ్తో పెట్టేస్తారన్నమాట వాళ్ళు కూడా. కాబట్టి ఐబొమ్మ ఒకటే చేయట్లేదు, ఇది అందరూ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఐబొమ్మకి ఇండస్ట్రీకి వచ్చిన గొడవ ఏంటంటే ఐబొమ్మ మీద కొంతమంది కేసులు వేయడం, బెదిరించడం ఇట్లాంటివి ఇండస్ట్రీ చేస్తున్నారు. ఐబొమ్మ వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిసారి యూఆర్ఎల్ మారుస్తారు. ఇప్పుడు ఐబొమ్మ .net అని ప్రజెంట్ ఉంది,
ఐబొమ్మా డాట్ అనే దగ్గర నెట్ బదులు ఇంకేదో కామ్ పెడతారు, లేకపోతే ఫెయిల్ పెడతారు, లేకపోతే ఎస్ఈటీ ఏదో నోట్కి వచ్చింది పెడుతుంటారన్నమాట. ఆ యూఆర్ఎల్ని మార్చేస్తూ ఉంటారు. ఒక యూఆర్ఎల్ని నువ్వు తొలగిస్తే ఇంకొక యూఆర్ఎల్ వస్తుంది. మామూలుగా దీన్ని తొలగించే మెథడ్ ఏంటంటే, మనకి ఐపీ ప్రొవైడర్లు ఉంటారు కదా నెట్ వాళ్ళు, వాళ్ళతో వాళ్ళకి ఒక లిస్ట్ ఇస్తారు గవర్నమెంట్ తరఫున. ఆ లిస్ట్లో ఉన్న యూఆర్ఎల్స్ అంతా కూడా సైట్లని వాళ్ళు బ్లాక్ చేస్తారు. కానీ వీళ్ళు మళ్ళీ మార్చేస్తూ ఉంటారు, కొత్త వస్తుంది. కానీ వాళ్ళు ఎన్ని బ్లాక్ చేస్తారు వాళ్ళకి కూడా తెలియదు ఎన్ని వస్తున్నాయని. సో ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ప్రైవేట్ వర్చువల్ నెట్వర్క్ అంటారు. సో ఆ ప్రైవేట్ వర్చువల్ నెట్వర్క్ వేసుకుంటే బ్యాన్ చేసినవి కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ని అది ఓవర్లాప్ చేస్తుంది, అది వేరేది వెళ్ళిపోతుంది. ఏ రష్యా ఐపీ అడ్రస్ ఏ సింగపూర్ ఐపీ అడ్రస్ వస్తుంది అన్నమాట. అటువంటి మెథడ్స్లో కూడా కొంతమంది చేస్తున్నారు. సో ఇలాగా చేస్తున్నప్పుడు ఈ ఇండస్ట్రీ వాళ్ళు కొంత బెదిరింపులు వస్తే దానికి ఇప్పుడు ఐబొమ్మ వాళ్ళు ప్రతీకారంగా వీళ్ళు ఎప్పుడూ చేయని ఇది కూడా కొంత చేశారు. అదేంటంటే ఖుషీని పెట్టేశారు, ఖుషీ క్వాలిటీ ఇది పెట్టేశారు రిలీజ్ అప్పుడే. మామూలుగా వాళ్ళు అలా చేయరు, కానీ వీళ్ళ గొడవ రావడంతో ఖుషీని పెట్టేశారు. ఏం పెక్కుంటారు పెక్కుండా అన్నట్టు, దాంతో పెద్ద ఇది అయిపోయింది. రెండోది ఏంటంటే ఐబొమ్మ పేరుతో ఫేక్ సైట్లు వచ్చాయి. ఈ ఫేక్ సైట్లు కెమెరా ప్రింట్లు పెట్టేస్తున్నారు. దీన్ని ఐబొమ్మ వాళ్ళు కూడా ఖండించారు, ఇది మేము చేయము, మా పేరుతో ఇలా వస్తున్నాయి, దాని మీద మీరు చర్యలు తీసుకోమని మేము కూడా అడుగుతున్నాము అని చెప్పారు. అంటే వాళ్ళకి వాళ్ళు పైరేటెడ్ సైటే కానీ వాళ్ళు కొన్ని రూల్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నట్టు ఐబొమ్మకి. మోస్ట్లీ నాకు తెలిసి వాళ్ళు విదేశాల్లోనే ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు మేము ఫారెన్లో ఉన్నాము, మా ఇండియన్ సైట్ అయితే ఐబొమ్మ డాట్ నెట్ ఇండియన్ పార్ట్నర్స్, మేము ఫారెన్లో ఉంటామని చెప్తున్నారు వాళ్ళు. సో ఎక్కడ ఉన్నారనేది వాళ్ళు చెప్పట్లేదు. యుఎస్లో ఉన్నారా లేకపోతే వేరే దేశాల్లో ఉన్నారా తెలియదు. ఏదేమైనా వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకొకటి కూడా ఉంది, వాళ్ళు ఎవరైనా తీసేయమని లీగల్గా వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా తీసేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో అట్లా వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకొని చేస్తున్నారు. మామూలుగా వీటన్నిటిని ఒకప్పుడు టొరెంట్ సైట్లు అనేవాళ్ళు, ఈ టొరెంట్స్లో సీడర్స్ అండ్ లీచర్స్ అంటారు. మేము 15 ఇయర్స్ బ్యాకే టొరెంట్ సైట్ల నుంచి డౌన్లోడ్ చేసేవాళ్ళం. సో అప్పట్లో చాలా వన్ అండ్ హాఫ్ టూ డేస్ కూడా పట్టేది చిన్న ఇది రావడానికి, చాలా లేట్ అనమాట. నెట్ స్పీడ్ ఉండేది కాదు, నైట్ అంతా పెట్టేసి ఉండేవాళ్ళం, చిన్నగా అది వచ్చేదన్నమాట. సో సీడర్స్ అంటే డౌన్లోడ్ చేసుకునే వాళ్ళని సీడర్స్ అంటారు, అప్లోడ్ చేసేవాళ్ళని లీచర్స్ అంటారు. సారీ, రివర్స్, లీచర్స్ అంటే డౌన్లోడ్ చేసేవాళ్ళు, సీడర్స్ అంటే అప్లోడ్ చేసేవాళ్ళు. సో సీడర్స్ ఎక్కువ ఉండే ఫైల్ చూసుకొని చేసుకోవాలన్నమాట, అప్పుడు మనకు త్వరగా అవుతుంది. సో ఇది నెట్వర్క్, ఇదంతా ఒక గ్రూప్ అన్నమాట. ఈ టొరెంట్స్ నడిపే వాళ్ళు కూడా, పైరేటెడ్ వాళ్ళకి కూడా ఒక ఫిలాసఫీ ఉంటుంది. అదేమంటే నాలెడ్జ్ని కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఫ్రీగా అందించాలి ప్రజలకి అనేది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు పుస్తకాలు అయితే చాలామంది పెట్టేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, లైబ్రరీ జెనసిస్ అని ఒక సైట్ ఉంది, లిబ్జన్ అంటాం. లిబ్జన్లో 30 లక్షల పుస్తకాలు ఉన్నాయి, 5 కోట్ల ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ని సైహబ్ అనే ఒక సైట్ ఉంది, ఒక అలెగ్జాండ్రియా అనే ఒక అమ్మాయి, రష్యన్ అమ్మాయి ఈ సైట్ తయారు చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక్కొక్క ఆర్టికల్కి $30-$40 ఇచ్చి నేను కొనలేకపోయాను చదువుకోవడానికి. ఎక్కువ సైన్స్ ఆర్టికల్స్ కాస్ట్లీ అనమాట, $30 ఉంటాయి. అందుకని అలాంటి లక్షలాది మంది కోట్లాది మంది కోసం నేను ఈ పని చేశానని. అదేంటంటే మనం ఒక సైట్ ఓపెన్ చేస్తాం, ఆర్టికల్ ఓపెన్ చేస్తాం, ఆర్టికల్ ఓపెన్ కాదనుకో, అక్కడ పైన యూఆర్ఎల్ కాపీ చేసి ఈ సైట్లో కానీ పేస్ట్ చేసి డౌన్లో ఓపెన్ అనుకోటగానే ఆర్టికల్ ఓపెన్ అయిపోతుంది. అలాంటి ఒక టెక్నాలజీ ఉంటుంది. దాంతో ఈ లిబ్జన్ వాళ్ళు టైప్ అయ్యారు. ఇప్పుడు ఆమెని కొన్ని దేశాలే వెతుకుతున్నాయి, ఆమెని పట్టుకొని అరెస్ట్ చేయడానికి అమెరికా లాంటి. ఎందుకంటే ఇది పబ్లిషింగ్ ఇండస్ట్రీ కూడా $multi-billion బిజినెస్ అనమాట. సో అలాగే వెతుకుతున్నారు. వీళ్ళందరూ రష్యా బేస్డ్గా ఉంటారు లిబ్జన్ వాళ్ళు. రష్యా కంట్రీలో వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. అలాగే అమ్మాయి కూడా అక్కడ ప్రొటెక్షన్ వచ్చింది. సో ఇలాగా పైరేటెడ్ వెనక్కి కూడా ఒక ఫిలాసఫీ ఉంటుంది. సో నాకు తెలిసి ఐబొమ్మ వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఫిలాసఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే అనిపించింది నాకు. వాళ్ళు చదివితే, అంటే వాళ్ళ మామూలు వాళ్ళైతే కాదు, దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, అన్నీ కూడా తెలిసే చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ కన్విక్షన్తో చేస్తున్నారనిపించింది నాకు, ఓన్లీ డబ్బుల కోసం కాకుండా.
కన్విక్షన్తో చేస్తున్నారు. అందువల్ల వాళ్ళు మొత్తం ఇండస్ట్రీకి సంబంధించి కూడా అండర్స్టాండింగ్ ఉండాలి. సో వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీకి కొన్ని ప్రశ్నలు వేశారు. అదేంటంటే మీరు హీరోల రెమ్యునరేషన్ ఎందుకు ఎంత పెడుతున్నారు, హీరోలకి ఎందుకు అంత రెమ్యునరేషను, ఏ 1000 కోట్లు ఉండే ప్రభాస్ లాంటి వాడికి తీసుకుంటే అర్థం ఉంది, 200 కోట్లు 150 కోట్లు మార్కెట్ ఉండేవాడు కూడా 50 కోట్లు 60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సో దీనివల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. సో బడ్జెట్ పెరిగిపోవడం వల్ల మీరేం చేస్తున్నారు, హీరోలకి ఎక్కువ ఇచ్చేయడం వల్ల టెక్నీషియన్లకి ఏమి ఇవ్వట్లేదు. మీరు టెక్నీషియన్లకి బయట పోయి వేరే పనులు చేసుకుంటే ఎంతకంటే ఎక్కువ వస్తాయి. వాళ్ళు ఏదో సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి అలా అలవాటైపోయారు. వాళ్ళు కడుపు కొడుతున్నారు మీరు హీరోలకి ఇచ్చి. దీనివల్ల ఏమవుతుందంటే టికెట్ రేట్లు పెరుగుతున్నాయి, మామూలు మధ్యతరగతి వాడు బలవుతున్నాడు. సో వీళ్ళ దీనికంతా మా మేము హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళకి మేము ప్రజలకు హెల్ప్ చేస్తున్నాం అనేది వీళ్ళు చెప్తున్నారు. సో మీకు కెమెరా ప్రింట్లు మీరేమైనా ఆపుతున్నారా, ఆపలేకపోతున్నారు, మీరు మా మీద పడుతున్నారు, మా వల్ల ఎవరికి ప్రాబ్లం, ఓటీటీ వాళ్ళకి ప్రాబ్లం. ఓటీటీ వాళ్ళు కూడా రకరకాల పద్ధతిలో ఆడియన్స్ని మోసం చేస్తున్నారు. సో మేము చేయడం తప్పేం లేదు అనేది వాళ్ళ థియరి. ఇప్పుడు దీనికి షాక్ అవుతున్నారు అందరూ, ఎందుకంటే ఒక పైరేటెడ్ వెబ్సైటు ఇలాగ బెదిరించడం ఏంటి, ఇండస్ట్రీనే బెదిరిస్తుంది అని అంటున్నారు. మిక్స్డ్ అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళు అడిగే ప్రశ్నల్లో సహేతుకత ఉంది. వీళ్ళు ఏమన్నా వైసీపీ బ్యాచా అని కూడా కొంతమంది అంటున్నారు, ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే పద్ధతిలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఐబొమ్మ ఏదేమైనా ఇప్పుడు ఐబొమ్మ ఛాలెంజ్ని వీళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. ఎందుకంటే నాకు తెలిసి ఐబొమ్మని క్లోజ్ చేయించడం అయితే కష్టం. ఇప్పటివరకు తమిళ రాకర్స్నే క్లోజ్ చేయించలేకపోయారు, వాళ్ళు వేరే పేర్లతో వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మూవీ రూల్స్ కూడా నా ఎప్పటి నుంచో ఉంది, 10 నుంచి. ఇంకా టొరెంట్ సైట్లు చాలా వాటిని ఇంటర్నేషనల్ క్లోజ్ చేశారు, మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. ఈ మధ్య అయితే ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్లే వచ్చేసాయి, టొరెంట్ సెర్చ్ ఇంజిన్ యాప్లో వచ్చేసాయి. ఆ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఎక్కడ టొరెంట్స్లో ఏ ఆ సినిమా కానీ బుక్ కానీ ఏదైనా ఆడియో కానీ టొరెంట్స్లో ఎక్కడున్నా అది వెతికి నీకు అందించేస్తుంది నిమిషాల్లో. ఇంకా ఏఐ టెక్నాలజీ వచ్చినాక ఇంకా స్పీడప్ అవుతుంది ఇదంతా కూడా. కాబట్టి పైరసీని అరికట్టడం సాధ్యం కాదు. అందుకని కొంతమంది పబ్లిషర్లు ఏం చేస్తున్నారంటే అమెరికాలో అక్కడ వాళ్ళు పీడిఎఫ్ కాపీలను ఫ్రీగానే పెట్టే వాళ్ళే పెట్టేస్తున్నారు బుక్ వేసేటప్పుడే. ఎందుకంటే మీరు పీడిఎఫ్ చూసి బుక్ కొనేవాడు కొంటాడు ఎలాగని, దానివల్ల వాళ్ళ బిజినెస్లు ఏమి డౌన్ కావట్లే. అట్లా వీళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా బడ్జెట్లు తగ్గించుకొని చేస్తే, ఓటీటీలో కూడా చీప్ రేట్లు పెట్టారనుకో, ఇప్పుడే తగ్గించేశారు చాలామంది, ఇంకా తగ్గించారనుకో, దీంట్లో పైరేటెడ్లో చూసుకునే బదులు ఓటీటీలను చూసుకుంటారు కదా. ఈ రకంగా ట్రై చేయాలి తప్ప వాళ్ళని బెదిరించడం ద్వారా, వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళకి నోటీసులు ఇచ్చి మూయించడం ద్వారా మాత్రం సాధ్యం కాదు. దానికంటే వేరే మెథడ్స్ ఏమున్నాయనేది ఇండస్ట్రీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు పెద్ద ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలని పైరేటెడ్లో ఎవడు చూడడు కదా, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఇక కంటెంట్ ఉండే సినిమాల్ని ఎక్కడైనా చూస్తారు, సెల్ఫోన్లో కూడా చూసేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఓటీటీలో అందుబాటులోకి రాగలిగితే ఓటీటీలోనే చూస్తారు, పైరేట్ సైట్లో చూడరు. ఐబొమ్మ ఎందుకు చూస్తున్నారు, ఓటీటీలో డబ్బులు కట్టలేని వాళ్ళే కదా ఐబొమ్మలో చూస్తారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అమెజాన్లో డబ్బులు కడితే ఇంకా ఐబొమ్మతో నాకేం, నేను ఇప్పుడు ఐబొమ్మలో ఇప్పటివరకు ఒక సినిమా చూడలేదు, ఎందుకంటే నేను దాంట్లో చేస్తాను కాబట్టి. ఓటీటీలో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఈ మధ్య 4 ఫ్రెండ్స్ కలిస్తే 4 ఓటీటీలు చేసేయచ్చు, షేర్ చేసుకోవచ్చు. సో అటువంటి మెకానిజమ్స్ డెవలప్ అయితే ఖచ్చితంగా ఇటువంటివి తగ్గుతాయి. అవి లేని వాళ్ళకి వీళ్ళు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్.